हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मॉम्स प्राइड। मनमु रोजु भोजन चेसेटप्पुडु एन्नो कूरगायलु कावाली, आकूरलु कावाली, कानी कोन्नी कोन्नी टाइम्लल्लो मनकु कूरगायलु अंदुबाटुलो उंडवु। ओक्कोक्कसारी एंडाकालं अन्नी कूरगायलु दोरकवु, अलागे वर्षाकालं आकूरलु तिनकूडदु अनि अंटारु। ఇలా ఎన్నో రకాలుగా కూరగాయలు లేని రోజులు మనకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు। పల్లెటూళ్ళల్లో కూడా అన్ని కూరగాయలు ప్రతిసారి దొరకవు। అలాంటప్పుడు కూరగాయలు లేకుండా వంటలు చేయడం ఎలాగా అని అనిపిస్తుంది కదా। ఈ కూరగాయలు లేకుండానే మనము మంచిగా పూర్తిగా సంతృప్తిగా భోజనం చేసుకోవడానికి కొన్ని రెసిపీస్ మీకు పరిచయం చేస్తున్నాను। చపాతీల్లోకి కూరలే కావాలి, అన్నం తినాలన్నా కూరగాయలు కావాలి, అందుకనే అలాంటి సందర్భాలల్లో కూడా చపాతీల్లోకి అన్నంలోకి మనం ఏది తిన్నా కానీ దానిలోకి కూరగాయలు లేకుండా చేసుకునే రెసిపీస్ చూపిద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను। కూరగాయలు లేకుండా వంట చేయడం ఎలాగా అనుకుంటున్నారా? కూరగాయలు లేకుండా కూడా చాలా రకాలు చేసుకోవచ్చు, కొన్ని రకాలు నేను చూపిస్తున్నాను। ఈ రోజు చింతపండుతో ఒక ఐటమ్ చేద్దాం। చింతపండు ఆరోగ్యానికి చాలా మంచిది। చింత చెట్టులో ఉన్న చింత చిగురు, చింత ఆకులు, చింత పండు, చింత గింజలు అన్ని ఔషధ గుణాలుగా ఆయుర్వేదిక్ మందులలో వాడతారు। ఈ చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి। అలాంటి చింతపండుతో చింతపండు పప్పు చేసుకుందాం ఈరోజు। ఇది రుచికి రుచికి బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది। కొంచెం చింతపండుని తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ అంత చింతపండు సరిపోతుంది। ఇలా చింతపండు తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి। తర్వాత కుక్కర్లో ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకొని మంచిగా కడగాలి। ఈ కందిపప్పు కూడా ఆరోగ్యానికి మంచిది। ప్రతిరోజు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా। మంచి ప్రోటీన్ ఫుడ్ కందిపప్పు। కడిగి అందులో నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి। తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె సరిపోతుంది। నూనె వేసుకొని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి। ఈ పోపు మంచిగా వేగిన తర్వాత మినపప్పు రెడ్ కలర్కి వస్తుంది, ఆవాలు చిటపటలాడతాయి। అప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి। ఇది మీ చాయిస్ని బట్టి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం। ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను। ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి। ప్రతి ఇంట్లో చింతపండు ఏదో ఒక రూపంలో తప్పకుండా వాడతారు। దేవుడికి ప్రసాదానికి పులిహోర చేయాలన్నా చింతపండు కావాల్సిందే। చారు, పప్పు చారు, పులుసులు ఏవి చేయాలన్నా చింతపండు। వంటలల్లో కూడా రుచి కోసం, పులుపు కోసం వాడేది ఈ చింతపండునే। ఈ చింతపండు వల్ల కొన్ని రకాల అల్సర్స్ రాకుండా కాపాడుతుందని చెప్తారు డాక్టర్స్। ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ చింతపండు ప్రతిరోజు ఏదో ఓ రూపకంలో వాడుతూనే ఉంటాము। ఎన్నో ఔషధాలలో కూడా ఈ చింత చెట్టుకు సంబంధించిన ఏదో ఒక భాగాన్ని వాడతారు। చింత గింజలు కూడా ఆరోగ్యానికి మంచివేనట। మంచిగా కలిపిన తర్వాత ఈ నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది మంచిగా రసం తీసుకొని ఆ రసం చింతపండు రెక్కలు రాకుండా, ఆ రసం బడపోసుకొనైనా పర్వాలేదు, ఇలా రెక్కలు రాకుండా ఇలా మూకుట్లో ఆ చింతపండు రసం పోయాలి।
కన్సిస్టెన్సీ ప్రకారం మీకు ఎట్లా కావాలనుకుంటే అలా నీళ్లు పోసుకోవాలి. పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా పోసుకోవాలి, లేదా ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి ఈ పప్పు. అలాంటప్పుడే బాగుంటుంది. ఇలా పప్పు చింతపండు రసము ఉడుకుతుండగా ఇందులో ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారము వేసుకోవాలి. మంచిగా కలిసిపోయేట్లు కలపాలి. ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. మంచిగా మరుగుతుంది. మరిగిన తర్వాత 1/2 చెంచా మెంతిపొడి వేసుకోవాలి. ఈ మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కదా. చింతపండు, పప్పు ఇవన్నీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా. చింతపండు పప్పు రెడీ అయిపోయింది. ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. చింతపండు పప్పు లేదా పులిపప్పు అని కూడా అంటారు దీన్ని. కొంచెం కొత్తిమీర పైనుండి వేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే చింతపండు పప్పు రెడీ అయిపోయింది. పూర్వకాలంలో ఇలా అందరూ కింద కూర్చొని మాత్రమే భోజనం చేసేవాళ్ళు. దానివల్ల చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేవారు. ఇప్పటికీ చాలామంది ఇళ్ళల్లో ఇలా కింద కూర్చొనే తింటారు. పెద్దవాళ్ళందరూ అలాగే తింటారు. అలా తినడం వల్ల వాళ్ళకు ఏ మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి కానీ లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. వేడివేడి అన్నంలో ఇలా చింతపండు పప్పు కలుపుకొని పక్కన అప్పడాలు, ఏ అప్పడాలైనా పర్వాలేదు, అప్పడాలు వడియాలు ఏవి ఉంటే అవి కూలించుకొని పెరుగు వేసుకొని తింటే ఆ భోజనం పూర్తయినట్లే కదా. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.